వైసీపీ ప్రభుత్వంలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందన్న టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి డీటీసీ శివప్రసాద్ పైన, బ్రేక్ ఇన్స్పెక్టర్లపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన బస్సులను సీజ్ చేయడంపై 10 రోజుల్లో పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తనను, తన కుటుంబ సభ్యులను అన్యాయంగా కేసుల్లో ఇరికించిన వారిపై ఎస్పీ చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. 2 రోజుల్లో తన కాళ్లు పట్టుకుని బస్సులకు రిపేర్లు చేయించకపోతే తాను ఎంత దూరమైనా పోతానని హెచ్చరించారు. ఈ విషయంలో చంద్రబాబుకు చెడ్డ పేరు వస్తుందనుకుంటే తాను పార్టీకి, పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధమంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో మళ్ళీ ఈడీ కేసులో బ్రేక్ చూడంలో చెప్తామా? నథింగ్ టు విత్ ద గవర్నమెంట్, నథింగ్ టు విత్ చంద్రబాబు నాయుడు. నేను ఐఎమ్ నాట్ అగ్నెస్ట్ మై చంద్రబాబు నాయుడు. అసలు ఐ వై ఆర్ వాజ్ విత్ హిమ్ ఇస్ హానెస్టీ మ్యాన్ ప్లీజ్ సార్. నేను నేనేమంటాంలే, ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ యూ. దీంట్లో నేను వదలను, వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తా అంటే ఐ రిజైన్ ఫర్ మై పార్టీ అండ్ డిస్ట్రిక్ట్ సార్. ఆల్రెడీ ఐ రిజైన్ ఫర్ మై చైర్మన్షిప్. లోకేష్ కూడా చెప్తున్నా, నాకు జస్టిస్ జరగాల, పైనుంచి జరుగుతుంది. నేను వస్తే మీరు చేస్తారు? లేదు సార్, ప్రమాణాలు చెప్తారు సార్. చాలా బాధ ఉంది సార్, నా భార్య, నా కోడలు. ఏం సార్, ఎంత దూరం అవుతుంది, ఎంత దూరం అవుతుంది? బ్రేక్ స్వేటర్లో మీకు లేరు, పిల్లల్లో మీకు లేరు, కోడల్లో మీకు లేరు, పిల్లలు. 2 రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ. ఆల్ బ్రేకర్స్ పెట్టారు గవర్నమెంట్ సొమ్ముది. శివప్రసాద్, నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు, నేను ఎంత దూరమైనా పోతా, నా అబ్జెక్షన్ ఉండొచ్చు. నేను ఈ మాటలు చెప్పిన దానికి నాకు చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్లో. అన్ని దాల కన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు. దొంగోలు చేసి నన్ను, నా భార్యను, నా కొడుకుని, నా కోడళ్ళని బుక్ చేసి జైలుకు పంపించినారు.